సంగీత శాఖ కూడా ఈ స్కూల్లో ఉన్నందువల్ల ప్రపంచంలో అతి సులభమైంది ఏంటంటే వాడికి సలహా ఇవ్వడం నాకు అతి కష్టమైంది ఏంటంటే అవతల వాళ్ళు పొగుడుతుంటే వినడం కానీ ఒక చిన్న సలహా మాత్రం చెప్పకుండా ఉండలేను నేను మొట్టమొదట కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి ఒక పాటతోటి చిరంజీవులు పాడారు తర్వాత వైష్ణవ జనతో పాడారు వాళ్ళ అధ్యాపకులకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇంతమంది సంగీతజ్జులు ఉన్నారు శృతి ఇవ్వమంటే వాళ్ళు తప్పకుండా ఇస్తారు వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శృతిలో పాడుతున్నారంటే వాళ్ళకు ఆధార శృతి లేకపోవడమే అన్నమాట శృతి ఇవ్వమని లేదా మీరు ఒక శృతి బాక్స్ ఇచ్చి వాళ్ళని ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా పాడుతారు సడన్గా వాళ్ళని నిలబెట్టేసి పాడండి అని మాత్రం చెప్పకండి వాళ్ళకి ఆధార శృతి కావాలి కదా ఎవరు ఏ శృతిలో పాడుతున్నారు తెలియదు ఎవరో ఒకరు ఆరంభించిన తర్వాత ఇంకొక శృతిలో అటు ఇటు వెళ్ళిపోయి చెవికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇది విమర్శ కాదు చెప్పకపోతే నేను నేను గానాన్ని నమ్ముకుని బతుకుతున్న వాడిని కాదు ఇది విమర్శ కాదు మిమ్మల్ని కించపరచడం కానే కాదు మనం ఏదైనా ఒక పద్ధతితో చేసి బోలెడు తప్పులు జరుగుతాయి వేదిక మీద ఇప్పుడు పిల్లలు పాడుతున్నారు ఎంత పర్ఫెక్ట్గా పాడుతున్నారు నేను వేదిక మీద పాడుతున్నప్పుడు కూడా బొచ్చడు తప్పులు చేస్తాను అది సహజం అది మనకి వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ విఆర్ ఆర్ సపోజ్ టు మేక్ మిస్టేక్స్ కానీ ఆ తప్పేమిటో మనకు తెలిస్తే మరొకసారి చేయకుండా మనం సరిదిద్దుకుంటాం సో పిల్లలు పాడుతున్నప్పుడు మాత్రం ఆధార శృతి లేకుండా పాడించకండి వాళ్ళకి ఆ శృతి ఇవ్వండి ఆ ప్రార్థనా గీతాలు పాడినటువంటి వాళ్ళకు కూడా నా శుభాభినందనలు అలాగే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు యుఎన్లో యుఎన్లో పాడారు అదే సంవత్సరం నేను నా మొట్టమొదటి పాటను రికార్డ్ చేయడం కూడా జరిగింది ఇది కాకతాళేమని అనుకోవాలి తప్ప వేరే ఏమీ అనుకోవడానికి లేదు నేను చాలా చిరంతనంగా ఇంకా నేర్చుకోవాలనే తాపత్రం ఉన్నవాడినే ఇంకా ఈ వయసులో కూడా నాకు అవకాశాలు వస్తున్నాయి ఇంతకు ముందులాగా నేను చాలా ఎక్కువగా సినిమాల్లో పాడడం లేదు కానీ నేను పాడే పాటలు రోజుకు ఒక్కటైనా ఇంకా రికార్డింగ్ చేసేటటువంటి శక్తి అవకాశాలు నాకు భగవంతుడు ఇస్తున్నారు ఈ సినిమా పరిశ్రమకు ఏమి ఇచ్చి నేను నా రుణం తీర్చుకోగలను నన్ను నా కుటుంబాన్ని పోషించింది నేను బాగా పాడితే తప్ప నాకు మరొక పాట రాదన్న నమ్మకం ఉన్నవాడిని కాబట్టి ప్రతి పాట బాగా పాడడానికి ప్రయత్నిస్తూ మీరందరూ ఏమనుకుంటారంటే ఈ పాట నా కోసమే పాడాడు బాలు ప్రతి పాట పాడుతున్నప్పుడు కూడా జీవితంలో మాకు ఏదో సంఘటన గుర్తుకొస్తుంది మా అనుభవాలు గుర్తుకొస్తాయని మీరందరూ అనుకోబట్టే మీరు వినిపించినటువంటి నా తల్లిదండ్రులను నేను సత్యప్రమాణకంగా నమ్ముతున్నాను అన్నమాట పాటలు పాడేవాడు ఒక్కడి ద్వారా జరిగేది ఏమిటంటే మంచి గాత్రం ఉంటుంది కాబట్టి సంగీత దర్శకుడు ఇచ్చేటటువంటిది దాన్ని బాగా పాడి భావస్ఫూర్వకంగా మీకు వినిపించడం జరుగుతుంది కానీ వాడు ఒక్కడి వల్ల అవుతుందా మంచి మాట కావాలి మంచి స్వరం కావాలి వీటన్నిటితో పాటు చక్కగా వాడిని ఇంకా ఎలివేట్ చేసే ఒక అత్యద్భుతమైన పొజిషన్లో ఉంచి ఈ మ్యూజిషియన్ సహకారం కావాలి గాత్రాన్ని బాగా రికార్డ్ చేసే ఇంజనీర్లు కావాలి పాటలు పాటకి మంచి అభినయాన్ని చేసే చేసేవాళ్ళు కావాలి కొరియోగ్రాఫర్స్ కావాలి వీటన్నిటికీ మించి విని ఆశీర్వదించే మీ అంత రసప్లావితమైన హృదయం ఉన్నటువంటి ప్రేక్షకులు కావాలి సో ఇంతమందితో కలిసి ఈ యాభై ఏళ్ళ నా ప్రయాణం జరుగుతోంది నాకేం తక్కువ ఇంత సైన్యం ఉన్నప్పుడు ఊపుకున్నంత వరకు పాడాలని ఉంది పాడతాను